మూడో దశ హరితహారంలో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని యజ్ఞంగా నిర్వహించడానికి సిద్దమైంది తెలంగాణ విద్యాశాఖ. ఈ రోజు గ్రీన్ డేగా పాటిస్తూ తెలంగాణ పాఠశాలలన్నింటిలో పెద్ద ఎత్తున మొక్కలు నాటేందుకు కార్యక్రమం రూపొందించింది. ముఖ్యంగా పాఠశాల విద్యార్థులు ఉపాధ్యాయులను ఇందులో భాగస్వాములు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. హరితహారంలో కేవలం మొక్కలు నాటడానికే పరిమితం కాకుండా వాటిని సంరక్షించేందుకు విద్యార్థులు ఉపాధ్యాయులతో గ్రీన్ బ్రిగేడ్లను ఏర్పాటు చేయనున్నారు. విద్యార్థులు ఉపాధ్యాయులు నాటిన మొక్కలను దత్తత తీసుకుని వాటిని పరిరక్షించే బాధ్యత తీసుకోవడమే ఈ గ్రీన్ బ్రిగేడ్ల లక్ష్యం. ఇవాళ ఉదయం 8:30 నుంచి గ్రీన్ డే ప్రారంభం కానుంది. 8:30 నుంచి 9:30 వరకు ప్రతి పాఠశాల వద్ద హరిత పాఠశాల హరిత తెలంగాణ పేరుతో నినాదాలిస్తూ మొక్కల ఆవశ్యకతను గ్రామంలో పట్టణంలో తెలియజేసే విధంగా విద్యార్థులు ర్యాలీలు నిర్వహించనున్నారు. ఉదయం 9:30 నుంచి 10:30 వరకు రాష్ట వ్యాప్తంగా 28 లక్షల మొక్కలు పాఠశాలల ఆవరణలో నాటనున్నారు. ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు హరితహారం కార్యక్రమంపై పాఠశాల స్థాయిలో వ్యాస రచన, వక్తృత్వ, డ్రాయింగ్, నాటికలు, క్విజ్ మొదలైన పోటీలు విద్యార్థులకు నిర్వహించనున్నారు. ఈ పోటీల్లో పాల్గొన్న విజేతలకు 15 తేదీన బహుమతులు అందించనున్నారు. ఇవాళ జగన్ అధ్యక్షతన వైసీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం కానుంది. సాయంత్రం 4 గంటలకు లోటస్ పాండ్ లోని పార్టీ కార్యాలయంలో ఎంపీలతో జగన్ భేటీ కానున్నారు. పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నారు. ఈ నెల 17 నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానుండటంతో సభలో లేవనెత్తాల్సిన అంశాలపై దిశానిర్దేశం చేయనున్నారు. ముఖ్యంగా ప్రత్యేక హోదా, రైల్వే జోన్ అంశాలపై నిలదీయనున్నారు వైసీపీ ఎంపీలు. నవ్యాంధ్ర రాజధాని అమరావతి పరిధిలో తొలి ప్రైవేటు విశ్వవిద్యాలయం ఇవాళ ప్రారంభం కానుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు దీనిని లాంఛనంగా ప్రారంభించనున్నారు. కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ఈ కార్యక్రమంలో పాల్గొనున్నారు. విశ్వవిద్యాలయానికి రాష్ట ప్రభుత్వం 200 ఎకరాల భూమిని కేటాయించింది. ఈ ఏడాది ఫిబ్రవరి 15న నిర్మాణ పనులు మొదలయ్యాయి. 5 నెలల్లో 6 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ప్రధానమైన అకాడమిక్ అడ్మినిస్ట్రేషన్ బ్లాక్లను నిర్మించనున్నారు. యూనివర్సిటీలో ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, సైన్స్ అండ్ హ్యుమానిటీస్, మెడికల్ అండ్ హెల్త్ సైన్సెస్, లిబరల్ ఆర్ట్స్, మేనేజ్మెంట్, లా కోర్సులను ప్రవేశపెట్టనున్నారు. సంక్షోభంలో ఉన్న వ్యవసాయ రంగాన్ని ఆదుకునేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని గవర్నర్ నరసింహన్ను కోరబోతోంది టీ కాంగ్రెస్. ఇవాళ సాయంత్రం 4 గంటలకు పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో గవర్నర్ను కలవనుంది టీ కాంగ్రెస్ బృందం. రైతుల డబ్బు బ్యాంకుల్లో ఉన్నా వారి అవసరాలకు సరిపడా ఇవ్వకపోవడం వల్ల ఇబ్బందులు పడుతున్నారని ఫిర్యాదు చేయబోతోంది పీసీసీ. ఉపాధి హామీ కూలీలకు వెంటనే బకాయిలు ఇవ్వాలని, 4వ విడత రుణమాఫీ నిధులతో పాటు రైతులపై పడ్డ వడ్డీ భారాన్ని ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం భరించాలని డిమాండ్ చేస్తోంది. ఓయూ క్యాంపస్లో అర్ధరాత్రి నుంచి నాన్ బోర్డర్స్ ను ఖాళీ చేయిస్తున్నారు అధికారులు. ఇందుకోసం ఓయూలో భారీగా పోలీసులు మోహరించారు. ఇప్పటికే నాన్ బోర్డర్స్ హాస్టల్స్ లో విద్యుత్, నీటి సరఫరాను బంద్ చేశారు. ఏళ్ల తరబడి క్యాంపస్ లో ఉంటున్న నాన్ బోర్డర్స్ ను ఖాళీ చేయించేందుకు 4 రోజుల సమయం ఇచ్చారు అధికారులు. గడువు ముగియడంతో ఇక దాడులకు సిద్దమయ్యారు. వరంగల్లో టీఆర్ఎస్ కార్పొరేటర్ అనిశెట్టి మురళి దారుణ హత్యకు సంతాపంగా ఇవాళ వరంగల్ బంధుకు పిలుపునిచ్చారు స్థానిక నేతలు. హనుమకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని కుమార్పల్లిలో జరిగిన ఈ ఘటన రాష్ట వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. 44వ డివిజన్ కార్పొరేటర్గా ఉన్న మురళి గతంలో టీడీపీ నుంచి కూడా కార్పొరేటర్గా ఎన్నికయ్యారు. అనంతరం టీఆర్ఎస్లో చేరి పదవిలో కొనసాగుతున్నారు. స్థానికంగా ఉండే చిన్న గ్యాంగ్ ఈ దారుణానికి పాల్పడింది. హత్య అనంతరం పోలీసుల ముందు 3 నిందితులు లొంగిపోయారు. డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించే నిర్ణయాన్ని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీసుకుంది. ఆన్లైన్లో నిధుల బదిలీకి వినియోగించే నెఫ్ట్, ఆర్జీఎస్, టీఎస్ సేవలపై ఛార్జీలను 75% వరకు తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. కొత్త ఛార్జీలు ఇవాటి నుంచి అమల్లోకి వస్తాయని తెలిపింది. ఇందువల్ల 5.27 కోట్ల మంది ఖాతాదారులకు లబ్ది కలుగుతుందని ఎస్బీఐ చెబుతోంది. అయితే బ్యాంక్ శాఖల్లో సిబ్బంది ద్వారా నగదు బదిలీ చేసుకునేందుకు ప్రత్యేక ఛార్జీలు వర్తిస్తాయి. అన్ని ఛార్జీలకు 18% జీఎస్టీ అమలవుతుంది. తెలంగాణ కాంగ్రెస్, బీసీ నేతలు హక్కుల కోసం పోరుబాట పడతామంటున్నారు. జనాభా ప్రాతిపదికన సీట్లు, పదవులు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. అదే సమయంలో ప్రభుత్వ బీసీ వ్యతిరేక చర్యలపై ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించారు. అయితే పైకి బీసీలను ఏకం చేసి పార్టీని బలోపేతం చేయడానికి అని చెబుతున్నా అంతర్గతంగా మాత్రం పార్టీలో వాటా కోసం ఆ వర్గం నేతలు జట్టుకొడుతున్నారు. ఈసారి ఎన్నికల్లో బీసీల జనాభా ప్రాతిపదికన సీట్లు ఇవ్వాలనే డిమాండ్ తెరమీదకు తెచ్చింది బీసీ ఫోరం. పార్టీలో వాటాతో పాటు పనిలో పనిగా బీసీలకు రాష్ట ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలపై ఊరూరా ప్రచారం చేయాలని సమావేశం నిర్ణయించింది. త్వరలో పూర్తి స్థాయి సమావేశం ఏర్పాటు చేయాలని నిర్ణయించింది బీసీ ఫోరం. ఆరోగ్యశ్రీ లబ్దిదారులు ఇకపై ఏపీకి సంబంధించి హైదరాబాద్లో చికిత్సలు చేయించుకోవడం కుదరదు. దీనిపై ఏపీ సర్కార్ జీవో విడుదల చేసింది. కేవలం క్యాన్సర్ ట్రీట్మెంట్కు మాత్రం మినహాయింపించింది. ట్రీట్మెంట్ కోసం ఆంధ్రప్రదేశ్కు రావాల్సిందేనని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. దీనికి సంబంధించిన విధి విధానాల్ని త్వరలోనే ఏపీ ప్రభుత్వం ప్రకటించనుంది. అయితే సర్కార్ నిర్ణయంపై రాయలసీమ వాసులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
అమరావతి నిర్మాణానికి సంబంధించి మరో కీలక అడుగు ముందుకు పడింది. రాజధానిలో శాశ్వత ప్రభుత్వ భవన సముదాయ నిర్మాణ ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేసింది. ఓవైపు ఆకృతులను ఖరారు చేసుకుంటూనే మరోవైపు వీటికి సంబంధించిన నిర్మాణ ప్రణాళికలను సిద్దం చేసుకుంది ఏపీ ప్రభుత్వం. సెప్టెంబర్ చివరిలో అసెంబ్లీ నిర్మాణంతో ప్రారంభించనున్న శాశ్వత భవన నిర్మాణ ప్రక్రియను వేగవంతం చేసి ఎన్నికల నాటికి రాజధాని నిర్మాణాన్ని ఓ కొలికి తేవాలనేది చంద్రబాబు ప్రయత్నంగా కనిపిస్తోంది. మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ తీరుపై ఇంకా ఆగ్రహంగానే ఉన్నారు కలెక్టర్ ప్రీతి మీనా. ఎమ్మెల్యే క్షమాపణ చెప్పినప్పటికీ ప్రీతి మీనా వెనక్కి తగ్గలేదు. మహబూబాబాద్ ఘటనపై ఐజీ స్థాయి అధికారితో విచారణ జరిపించాలని ఐఏఎస్ అధికారులు డిమాండ్ చేశారు. మరోవైపు ఈ ఇష్యూలో సీనియర్ ఐపీఎస్ అధికారిని చారుక్ సిన్హాను విచారణాధికారిగా నియమించాలని ప్రభుత్వం భావిస్తోంది. అన్ని వర్గాల నుంచి ఒత్తిడి వస్తుండటంతో ఈ ఇష్యూను త్వరగా క్లోజ్ చేయాలని సర్కారు భావిస్తోంది. డ్రగ్స్ కేసుకు టాలీవుడ్ దిమ్మ తిరుగుతోంది. అటు అరెస్టుల పర్వం కొనసాగుతోంది. తాజాగా ఈ కేసుకు సంబంధించి ఓ సివిల్ ఇంజనీర్ అరెస్ట్ అయ్యారు. మొత్తం తీగలాగుతుంటే భారీ డొంకే కదులుతుండడం పోలీసులనే ఆశ్చర్యపరుస్తోంది. మరోవైపు మాదక ద్రవ్యాలు వినియోగించారనో చలామణికి సహకరించారనో సినీ రంగానికి చెందిన చాలా మంది పేర్లు బయటకొచ్చాయి. సిటు ముందు విచారణకు రావాలని తెలుగు సినీ పరిశ్రమకు చెందిన సుమారు 50 మందికి నోటీసులు వెళ్లడం తీవ్ర అలజడి రేపింది. అయితే ఎవరో కొందరు చేస్తున్న పనికి మొత్తం పరిశ్రమనే తప్పుపట్టడం తగదంటూనే డ్రగ్స్ ని అరికట్టడానికి పూర్తి మద్దతుంటుందని సినీ పెద్దలు చెప్పుకొచ్చారు. గరగపరు ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబుతో సమావేశమయ్యారు మంత్రులు నక్క ఆనంద్బాబు, చూపుడి ప్రభాకర్, కారెం శివాజీలు. బాధితులతో మరోసారి చర్చలు జరపాలని సమావేశంలో చంద్రబాబు సూచించారు. సీఎం సూచన మేరకు సోమవారం గరగపరు వెళ్లనుంది ప్రభుత్వ ప్రతినిధుల బృందం. ఈ బృందంలో మంత్రి నక్క, జూపుడి, కారెం శివాజీలున్నారు. హైదరాబాద్ కూకట్పల్లి నుంచి అదృశ్యమైంది 10th స్టూడెంట్ పూర్ణిమ కేసు మలుపు తిరిగింది. ఇన్నాళ్లు మిస్సింగ్ కేసుగా దర్యాప్తు చేసిన పోలీసులు అమ్మాయి కనిపించకుండా పోయిన 40 రోజుల తర్వాత కిడ్నాప్ కేసుగా నమోదు చేశారు. గత నెల 7వ తేదీన పూర్ణిమ మిస్ అవ్వగా ఆమె ఆచూకీ కోసం పోలీసులు 6 బృందాలుగా విడిపోయి గాలిస్తున్నారు. జోగులాంబ గద్వాల జిల్లాలో హీరో రామ్ చరణ్ వీరాభిమాని బోయ పరశురాముడు అనారోగ్యంతో మృతి చెందాడు. ఐజా గ్రామానికి చెందిన ఈ బాలుడు 8 ఏళ్ల వయసులోనే మగధీర సినిమా డైలాగుని అద్భుతంగా చెప్పి రామ్ చరణ్ను మెప్పించాడు. సంతోషపడిన రామ్ చరణ్ ఆ బాలుడి చదువు, ఆరోగ్యానికి అయ్యే ఖర్చు భరిస్తానని చెప్పాడు. ఠాగూర్ హైస్కూల్లో చేర్పించి 2 ఏళ్ల ఫీజు కూడా ముందే చెల్లించాడు హీరో రామ్ చరణ్. అయితే గత కొంతకాలంగా కామెర్ల వ్యాధితో బాధపడుతూ నిన్న ఉదయం పరశురాముడు మృతి చెందాడు. మలేరియా మహమ్మారి తూర్పుగోదావరి జిల్లా ఏజెన్సీ ప్రాంతాన్ని వణికిస్తోంది. రోగులతో ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రులు కిటకిటలాడుతున్నాయి. ఇప్పటికే పలువురు వ్యాధి బారిన పడి మరణించగా పెద్ద సంఖ్యలో రోగులు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. జిల్లాలోని రంపచోడవరం, మారేడుమిల్లి, అడ్డతీగల, చింతూరు, వియార్పురం, కూనవరం ఏరియాల్లో మలేరియా జ్వరాలు విజృంభిస్తున్నాయి. ఏజెన్సీలో ఈ ఏడాది జనవరి నుండి ఇప్పటి వరకు 1,350 రక్త నమూనాలు సేకరించగా వారిలో 2,700 మలేరియా కేసులు నమోదయ్యాయి. వండే బియ్యం మొదలుకొని వాడే నూనె, పాలు, పంచదార వరకు సర్వం కల్తీమయమైపోతున్నాయి. ఖమ్మం పట్టణంలో అనుమతులు లేకుండా గుట్టుగా బేకరీ పదార్థాలు తయారు చేస్తున్న గోడౌన్పై దాడి చేశారు అధికారులు. నిబంధనల మేరకు పర్మిషన్ లేదని గుర్తించిన ఫుడ్ సేఫ్టీ అధికారులు గోడౌన్ సీజ్ చేసి నిర్వాహకుడు శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తిపై కేసు నమోదు చేశారు. కల్తీ వ్యాపారంతో పాటు అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న వ్యాపారులపై కఠినంగా వ్యవహరిస్తామని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఎర్ర దొంగల పని పడుతున్నారు నెల్లూరు పోలీసులు. ఎర్రచందనం అక్రమ రవాణాపై టాస్క్ ఫోర్స్ టీం ఏర్పాటు చేసిన 10 రోజుల్లోనే దాదాపు 17 మందిని అరెస్ట్ చేశారు జిల్లా పోలీసులు. తాజాగా వెంకటగిరి డక్కిలి పోలీస్ స్టేషన్ల పరిధిలో ఎర్రచందనం అక్రమ రవాణా చేస్తున్న 7 గురిని అరెస్ట్ చేశారు పోలీసులు. నిందితుల నుండి 600 కేజీల దొంగలతో పాటు ఓ కారును, 30,000 నగదును స్వాధీనం చేస్తున్నారు. ప్రకాశం జిల్లా చీరాలలో దారుణం చోటు చేసుకుంది. పట్టపగలే నడి రోడ్డుపై ప్రజలంతా చూస్తుండగా ఓ వ్యక్తిపై కత్తులతో దాడి చేసి అతి కిరాతకంగా గాయపరిచారు. దీంతో ప్రజలంతా ఒక్కసారిగా నివ్వెరపోయారు. చీరాల ధామస్పేటకు చెందిన బొనిగల శ్యామ్ అనే వ్యక్తి బైక్పై వెళ్తుండగా స్థానిక జయంతిపేటకు చెందిన 2 వ్యక్తులు కత్తులతో దాడి చేసి పారిపోయినట్టుగా ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఇక్కడ జనం అంతా పెద్ద పండుగ జరుపుతున్నారు. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ఊరు ఊరంతా చెట్టు వద్దకు చేరుకుని పెద్ద కేక్ తెచ్చి మరీ కట్ చేసి వేడుకలు చేశారు. నిర్మల్ జిల్లా పెంబి మండలం ఇటిక్యాల గ్రామంలో 1987లో ఎన్టీఆర్ నాటిన మొక్క ఇప్పుడు మానుగా ఎదిగింది. గ్రామ నడిబొడ్డున ఉండి అందరికీ నీడనివ్వడంతో పాటు ఎంతో హాయిని, చల్లదనాన్ని పంచుతున్న ఆ మర్రి చెట్టుకు 30వ పుట్టినరోజు చేశారు. దీనికి ఎమ్మెల్యే సైతం హాజరై బర్త్డే శుభాకాంక్షలు చెప్పారు.